హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనకు మిరప పంటలో కాపు సెట్ అవ్వడం కోసం, అంటే మనకు ఫస్ట్ తప్ప పూత అనేది బాగా వచ్చి కాపు సెట్ అవ్వడం కోసం ఎలాంటి మందులు వాడుకోవాలి, ఎలాంటి యాజమాన్యం చేసుకోవాలి, అలాగే వచ్చిన పూత కాయగా మారడానికి ఎటువంటి మందులు వాడుకోవాలి, మనకు కాయ సైజ్ బాగా రావడానికి, కాయ వంకర్లు పోకుండా ఉండడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. 100% ఏదో అల్లాటపాకు కాకుండా టోటల్గా టెక్నికల్గా అండ్ లాజికల్గా దీని మీద నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు చివరి వరకు చూడండి, మీకు 100% బెస్ట్ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. అలాగే ఈ వీడియో షేర్ చేయండి. దాంతోపాటుగా మిరప పంటకి కాదు, ప్రతి ఒక్క పంటకు సంబంధించిన ప్లేలిస్ట్లు అనేవి మన వీడియో చివరిలో ఉంటాయి. మీకు ఎటువంటి పంటలు సాగు చేసినా కూడా ఈ వీడియో చివరిలో మీకు అన్ని రకాల పంటల గురించి తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్లో సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లేలిస్ట్ల వైజ్గా డిజైన్ చేయబడి ఉంటుంది, వెళ్ళి అందులో చూడండి. అలాగే ఖచ్చితంగా వీడియో చివరిలో వచ్చే శాస్త్రీయ వివరణ అన్న ప్లేలిస్ట్ చూడండి, మీకు వ్యవసాయానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ అనేది అక్కడ దొరుకుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ కనబడుతున్న మిరపతోట వచ్చేసి మన కన్సల్టెంట్లో సాగు చేసేటువంటి మిరపతోట. ఇక్కడ మీరు చెట్టు చూసారు కదా, ఈ మొక్క అనేది ఏ విధంగా ఉంది, గుబ్బురుగా కింది నుంచి కొమ్మలతో ఎలా ఉందో చూడండి. దీని కాపు కూడా ఎలా సెట్ అయింది, అలాగే మళ్ళీ రెండో దఫా పూత కూడా ఏ విధంగా వస్తుంది. దీనికి పూతలు తామర పురుగు కానీ నల్లి కానీ ఏదీ లేదు, ఆకులు కూడా ఎక్కడ కూడా ముడత అనేది కనపడతలేదు కదా. అయితే చాలా వరకు మనకు మార్కెట్లో ఏం చేస్తున్నారంటే, పూత కోసం ఈ ఫ్లవరింగ్ కోసం అని చెప్పేసి విపరీతమైన ఫ్లవర్ పూసలు అనేది వాడుతున్నారు. నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఒక జీవికి, మనకి భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా సరే తనకు శక్తికి మించి పిల్లల్ని చదవడం సాధ్యపడదు. ఇక్కడ ఒక చిన్న లాజికల్ పాయింట్ చెప్తాను, మనకు ఈ మార్కెట్లో ఉన్న అన్ని రకాల మందులలో నైట్రోబెంజిన్ అనేది ఫ్లవరింగ్ కోసం బెస్ట్ ఫర్టిలైజర్. అంటే పూతలు బాగా రావడానికి నైట్రోబెంజిన్ బాగా ఉపయోగపడుతుంది. రైతు ఏం చేస్తున్నాడు అంటే ఫ్లవర్ బూస్టర్లు అని చెప్పేసి ఫ్లవర్కి సంబంధించిన చాలా రకాల మందులను తీసుకొచ్చి పైపాటుగా స్ప్రే చేస్తున్నాడు. తెల్లారు చూస్తే తోట మల్లె తోటలాగా ఉంటుంది. ఒక 4 రోజుల తర్వాత చూస్తే మొత్తం టోటల్గా ఫ్లవరింగ్తో నిండిపోయి తోట మాత్రం సూపర్గా కనపడుతుంది. కానీ ఆ తర్వాత రైతుకు పెట్టుబడి అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగో చెప్తా చూడండి, నైట్రోబెంజిన్ కొడుతూ వచ్చిన పూతలో కేవలం 25% మాత్రమే ఖాతాగా కన్వర్ట్ అవుతుంది. కానీ ఈ 25% కాపాడడం కోసం రైతు ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూతకు మందు కొడతాడు, అదొక 500 రూపాయలు వేసుకుందాం. ఆ తర్వాత పూత రాలిపోతుందని చెప్పేసి ఇంకో మందు కొడతాడు, అదొక 500. ఆ తర్వాత మనకు పూత అనేది పండు గండు పూత వస్తుందని చెప్పేసి, ఇక్కడ ఎక్కడైనా గండు పూత కనపడుతుందో తోటలో మీకు ఎక్కడ కూడా కనపడదు, గండు పూత వస్తుందని చెప్పేసి మళ్ళీ ఒక 1500 పెట్టి మందు కొడతాడు. ఆ తర్వాత కాయ వంకర్లు పోతుందని మందు కొడతాడు. ఆ తర్వాత ఒక మొక్కకు శక్తికి మించి కాపు వచ్చినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఎర్రనల్ అనేది అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి మొక్కలో ఆటోమేటిక్గా ఈ ఎర్రనల్ అనేది అటాక్ చేస్తుంది. ఆ ఎర్రనల్ని మందులు కొట్టుకోవాలి. అదేదో ఆ మొక్కకు కాసే సామర్థ్యం ఉన్నంతే పూత పూసే సరిపోద్ది కదా. దయచేసి పూత మందులు వాడుకునేటప్పుడు ఇది ఒక లాజిక్ ఆలోచించుకోండి. మీకు ఖచ్చితంగా పూత ఫుల్గా వచ్చినప్పుడు అందులో నిలబడేది, అది ఎంత అయితే కాయగలదో అంత పూత మాత్రం నిలబడుతుంది. అంతేగాని చిక్కటి పూత వచ్చిందంటే చెట్టు యొక్క క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, భూమిలో ఉన్నటువంటి బలాన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొట్టిన పూత మందుల వల్ల అయితే ఖచ్చితంగా పూత నిలబడదు. ఆ పూత అనేది ఎలా తీసుకురావాలంటే, మొక్కని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నోడ్ గ్యాప్ అనేది తక్కువగా ఉండాలి. 1 ఇంచు 2 ఇంచులు అంతకుమించి మిరప మొక్కకు ఇంటర్నోడ్ గ్యాప్ అనేది ఉండదు. ఇక్కడ ఇన్ని మొక్కలు ఉన్నాయి, దేనికైనా ఇంటర్నోడ్ గ్యాప్ అని, ఇప్పుడు ఈ మొక్క చూడండి కాపు ఎలా సెట్ అయిందో, దేనికైనా ఇంటర్నోడ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉందా, చెట్టు ఎంత కిందికి ఉంది చూడండి నేలకి, చెట్టు ఎత్తుగా పెరిగి పంగలు పోసి ఇంత తప్పుడు శుభలు వస్తే నా చెట్టు ఇంత పెద్దగా ఉంది, నా చేను ఇంత పెద్దగా ఉందని చెప్పుకోవడం కాదు. ఇంటర్నోడ్ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఇంటర్నోడ్ గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు కాయలు అనేవి ఎక్కువగా పడతాయి, వచ్చిన పూతను కూడా నిలుపుకోవడానికి మొక్కకు సామర్థ్యం ఉంటుంది. ఇక నేను ఒకటే చెప్పేది ఏంటంటే, పూత మందులు కొట్టేటప్పుడు ఒకటే ఆలోచించుకోండి, హెవీగా పూత రావడం గొప్ప కాదు, వచ్చిన ప్రతి పూత కాయగా మారడం గొప్ప. అది వచ్చింది మనం కొట్టిన మందే పూత నుంచి కాయ కన్వర్ట్ అవ్వాలి. అందుకే నేను చాలామందికి రైతులకు ఏం చెప్తున్నానంటే, హోమోప్రాసన్ లైట్స్ రికమెండ్ చేస్తాను. ఈ హోమోప్రాసన్ లైట్స్ వాడుకోవడం వల్ల ఏమైందంటే, ఈ ప్లాంట్ యొక్క సెక్సువల్ హార్మోన్స్ ఇవి ఏం చేస్తాయంటే, ఒక మొక్కకు కాసేంత సామర్థ్యం ఎంత ఉంది, అలాగే అది ఎంత ఎన్ని కాయలను పెంచగలదు, ఎటువంటి పోషక లోపాలు రాకుండా ఎన్ని కాయలని కాయగా కన్వర్ట్ చేయరు, తాళ్ళకాయలు రాకుండా వంకరకాయలు రాకుండా ఇలా ఎన్ని కాయలని కన్వర్ట్ చేయగలదో చూసుకుని అంతవరకు మాత్రం పూత రప్పిస్తుంది. కాబట్టి హోమోప్రాసన్ లైట్స్ వాడుకోండి. అంతేగాని ఇప్పుడు ఈ నైట్రోబెంజిన్ లాంటి ఫర్టిలైజర్స్ ఇలాంటి వాడుకోవడం వల్ల మీకు డబ్బులు వృధా తప్పితే చేను నిండా పూత కనపడుతుంది, కానీ డబ్బులు అయితే ఖచ్చితంగా వృధా అవుతాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎన్ని రకాల బలం మందులు తర్వాత స్ప్రే చేసుకున్నా కూడా మనకు ఆ కాయ వంకర పోయేది పోతూనే ఉంటుంది. వన్స్ ఒకసారి కాయ వంకరలు తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా అది పాడైపోతూనే ఉంటుంది, ఆటోమేటిక్గా కాయ అనేది కన్వర్ట్ అవ్వదు. అనవసరంగా ఈ నల్లి మందులు, ఈ పురుగు మందులు ఇవన్నీ కొట్టుకోవడం వల్ల రైతు డ్యామేజ్ అవుతాడు. ముందుగా మొక్కని, ఇప్పుడు మనకు బర్రెల విషయంలో మన పెద్దలు చెప్తూనే ఉంటారు, ఈయన బర్రెకు కాదు తౌడేయాల్సింది, కఠిన బర్రెకు వేయాలని చెప్పి చెప్తుంటారు. అలాగే మొక్కకు కూడా అంతే, పూతకు రాకముందే ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల, పూతకు రావడము రాకముందుకే దానికి కావాల్సిన ఫుడ్ అంతా ఇవ్వడం వల్ల తర్వాత వచ్చే పూత బలంగా వస్తుంది. అలాగే ఫ్లవర్ సైజ్ అనేది మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఫ్లవర్.
ఇలా ఫ్లవరింగ్ అనేది ఫ్లవర్ అనేది పెద్దగా రావడం వల్ల కాయలు కూడా ఎక్కువ కన్వర్ట్ అవుతాయి. నువ్వు ఇక్కడ వచ్చిన కాయ మొత్తం కూడా ఎక్కడ కూడా కాయ వంకర్లు పోలేదు. రీజన్ ఏంటంటే దీనికి కావాల్సినంత క్యాల్షియం ఉంది, కావాల్సినంత ఫుడ్ ఉంది మొక్కలో, కాబట్టి ఈ కాయ వంకర్లు పోలేదు, గండుపూత రాలేదు. ఇక్కడ నల్లి కూడా ఇంత కాపబడ్డా ఇంత పూత పడ్డా కూడా నల్లి కూడా రాలేదు. ఎందుకు? రీజన్ ఏంటంటే మొక్క కావాల్సినంత శక్తి మెల్లదే కాసింది, అంతకుమించి ఎక్కువ కాయలేదు. కాబట్టి ముందుగా మొక్కని స్థిరపరచుకోండి, మొక్కకు కావాల్సిన మొత్తం 76 రకాల ఎలిమెంట్స్ని అంటే న్యూట్రియంట్స్ని మొక్కకు అందియండి. అందించిన తర్వాత ఆ పైపాటుగా హోమియోబ్రాసన్ లైట్స్ వాడుకోండి. ఈ హోమియోబ్రాసన్ లైట్స్ వాడుకున్న తర్వాత మనకు పైపాటుగా ఈ బలం మందులు అంటే ఇప్పుడు ఫార్ములా 4 లాంటి బలం మందులు అందించినప్పుడు ఆ కాయ అంతా కూడా నార్మల్గా పెరుగుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, తల్లి నల్లి రాకుండా ఉంటుంది. మీరు ఎప్పుడైతే అత్యాశతోటి ఫ్లవరింగ్ కోసం ఎక్కువ ఎక్కువ మందులు కొడతారో దానివల్ల ఆ ఒక్క కాపుకే మొక్క అంకితం అయిపోతుంది. ఎందుకంటే నల్లి అనేది ఆగదు, నల్లి అనేది ఆగకపోవడం వల్ల ఆ ఒక్క కాపుకే మొక్క ఆగిపోతుంది. ఇప్పుడు ఇంత పూత పడ్డా కూడా ఈ మొక్క పెరుగుతుందంటే దానికి కావాల్సినంత కాపు కావాల్సింది, కాబట్టి ఆటోమేటిక్గా కాపుకు పోయే బలం కాపుకే పోతుంది, మొక్క ఎదుగుదలకు పోయే మొక్క బలం మొక్క ఎదుగుదలకు పోతుంది. ఇంత పూతలో కూడా మీకు ఇగురులు అయితే కనపడుతున్నాయి కదా మొక్కలు, తోట మొత్తం చూడండి, ఇంత ఈ పూతలో కూడా మీకు తోటలో ఇగురులు అనేవి కనపడుతుంది కదా, రీజన్ అదే. కాబట్టి ప్రతి ఒక్క రైతునకు నేను చెప్పేది అంటే నా పూత అనేది న్యాచురల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇటువంటి సందేహాలు ఉన్నా కూడా మన తెలుగు ఎవరైతే టీంకి పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు 100% బెస్ట్ సొల్యూషన్ అయితే మన వాళ్ళు ఇస్తారు, మీకు మంచి పూతే ఇస్తారు. అలాగని చెప్పేసి అసలు పూత లేకుండా 4-5 కాయలు పడితే నష్టమే కదా అన్న అనుకోవచ్చు, కానీ మంచి దిగుబడులు రావడానికి కావాల్సిన పూతనే. అలాగే మొక్క లాంగ్ డ్యూరేషన్లో తామర పురుగుల్ని నల్లిని తట్టుకొని మంచి దిగుబడులు తీయడానికి కనీసం ఒక 30 క్వింటాల్ దిగుబడి తీయడానికి కావాల్సిన మేనేజ్మెంటే మన తెలుగు ఎవరైతే టీం వారు తెలియజేస్తారు. కాబట్టి పైన ఉన్న నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. దయచేసి మార్కెట్లో దొరికే అడ్డగోలుగా నైట్రోబెంజన్లు తీసుకొచ్చి కొట్టి మొక్కని అనవసరంగా పాడు చేసి పంటను పాడు చేసి అనవసరంగా పెట్టుబడులు పెంచుకోమాకండి. సార్ మిరప ధరలు మాత్రం కూడా అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి, కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా ఆలోచించి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో తోటి రైతులకు షేర్ చేయండి. ఈ నేను చివరిగా చెప్పేది ఒకటే, ఈ భూమి మీద పుట్టిన ఏ జీవైనా సరే తన శక్తికి మించి పిల్లల్ని చదవడం సాధ్యపడదు. మొక్క కూడా అంతే, మనిషి కూడా అంతే, జంతువు కూడా అంతే, ఏదైనా అంతే. ఒక్క చిన్న విషయాన్ని ఆలోచించుకోండి, నువ్వు ఎంత ఫుడ్ పెట్టినా కూడా తీసుకునే సామర్థ్యం దానికి ఉండాలి. తీసుకునే సామర్థ్యం లేకుండా అసలు మొక్కలోనే స్టిమ్యులేషన్ లేకుండా అనవసరంగా ఫుడ్ పెట్టినా అది పెట్టినా ఇది కొట్టినా ఫార్ములా పూర్ కొట్టినా బలం మందులు కొట్టినా అంటే కాన్పనది. కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అలాగే 100% ఈ వీడియో ఎండ్లో వచ్చేటువంటి శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్ చూడండి, మీకు చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.